ప్రైస్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనల గ్రంథము 23:1-2 మనం చూడబోతున్నాం. ఈ కీర్తన 23 అని చెప్పగానే అందరికీ తెలిసిన కీర్తన, ఎప్పుడు అందరూ మాట్లాడుతున్న ఆ ఒక వచనము, కంఠతంగా తెలిసిన కీర్తన భాగం అని చెప్పాలి. అంటే ఈ 23:1 మనం చూస్తున్నాము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అలాగే ఇది కూడా ఒక టైటిల్ లాగా ఉంది, యెహోవా నాకు కాపరి. అంటే యెహోవా మనకు కాపరిగా ఉంటే ఏం జరుగుతుందని గొర్రెల గురించి ఈ యొక్క కీర్తనలో రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దావీదు ఒక గొర్రె కాపరి. ఆ గొర్రెలతోనే తిరుగుతూ ఉన్నప్పుడు ఆ గొర్రెలకు ఏమేం కావాలి, ఏమేమి నచ్చుతుంది, ఏమేమి అవసరమో అన్నీ ఈ కాపరికి తెలుసు, ఒక కాపరిగా. అయితే మనం చూస్తున్నాము, నెక్స్ట్ వచనంలో రాయబడి ఉంది, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. అంటే పచ్చిక గల చోట్లు ఎందుకు పరుండ చేయాలి, పడుకోబెట్టాలి అంటే ఎందుకు పచ్చిక గల చోట్లు పరుండ చేయుచున్నాడు అంటే, ఈ ఒక మేకల స్వభావం ఏమిటంటే అక్కడే తింటది. సో పచ్చికగా ఉన్న ఆ యొక్క మేతను బాగా తిని అవి ఏం చేస్తుందంటే అక్కడే పడుకుంటూ నెమ్ములుతూ అది అక్కడనే ఉంటుంది. తర్వాత అక్కడ నుండి ఇంకా మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే పచ్చిక గల చోట్లు, ఇప్పుడు మనం చూడండి, మనం భోజనం చేస్తాం కదా, భోజనం చేసిన వెంటనే ఏం చేస్తారు, నీళ్లు త్రాగుతారు. సేమ్ అదే రీతిగా ఈ యొక్క గొర్రెలు కూడా అవి పచ్చిక గల గడ్డి తింటూ నములుతూ ఉన్నప్పుడు వాటికి ఏం కావాలి తెలుసా, మంచి నీళ్లు కూడా కావాలంట. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, మామూలు మంచి నీళ్ళు కా అంటే మనకైతే మనము ఇంట్లో ఉన్న ఫిల్టర్ నీళ్ళు తాగుతాము, బాటిల్ నీళ్ళు తాగుతాము, ఇవన్నీ శుభ్రంగా ఉంటుంది. కానీ ఈ యొక్క మేకలకు ఏం కావాలంటే, మీరు ఒకవేళ మనుషులు ఆ ఒక వాగులు కానీ దేనిలోనో కానీ ఆ నీళ్లను గలిబిలి చేసేస్తే ఆ మట్టితో కలిసిపోతుంది ఆ నీళ్ళు. సో అది శాంతికరమైన నీళ్లు కాదు. అంటే స్ట్రీమ్స్ని మీరు చూస్తే, పైనుండి కారుతూ వస్తున్న స్ట్రీమ్స్, దానిలో మీరు చూస్తే ఈ మేకలు ఏం చేస్తుందంటే అక్కడ నుండి అలా వస్తున్న ఆ నీళ్లను అవి పోయి త్రాగుతుంది. దానిలో మట్టి ఇసుక ఏమీ లేకుండా శాంతికరమైన, అంటే గలిబిలి లేని నీళ్ళు, శుభ్రమైన నీళ్ళు, అంటే చాలా తేలికగా, అంటే పైన ఏమాత్రం మట్టియో ఇవన్నీ ఇసుకనో ఏమీ లేని ఒక నీళ్ళు అవి అని మనం చెప్పాలి. అదే శాంతికరమైన నీళ్ళు అంటున్నాం. అంటే మన జీవితంలో ఒకవేళ చూస్తే మనం ఆ రీతిగా పోయి నీళ్ళు తాగము, కానీ ఇప్పుడు నీళ్ళు గురించి కాదు, ఇది దేని గురించి అంటే మన జీవితం గురించి. మనము యెహోవా మనకు కాపరిగా మనం ఉన్నప్పుడు, మనం కూడా గొర్రెపిల్లలాగా మనం ఆయన యొద్ద మనం ఉన్నప్పుడు ఆయన మనకేం చేస్తాడంట, ఇక్కడ రాయబడిన రీతిగా పచ్చికల చోటు ఆయన మనల్ని ఏం చేస్తాడంట, నిన్ను పరుండ చేయుచున్నాడు అని రాయబడి ఉంది. అంటే పచ్చిక కల చోటు అంటే మనకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును మన జీవితంలో అనుగ్రహించుచున్నాడు అని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, మీకు కుటుంబంలో శాంతి లేదంటే, సమాధానం లేదంటే మీరు ప్రశాంతంగా తినగలరా, తినగలరా, త్రాగగలరా, ఏమీ చేయలేము కదా. మనం మనశ్శాంతితో మనం తినలేము, మనం ఉండలేము. అదే రీతిగా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవానే మన కాపరిగా ఉన్నాడంట. యెహోవా మన కాపరిగా ఉన్నప్పుడు మనల్ని పచ్చిక గల చోట్ల మనల్ని నడిపించి శాంతికరమైన జలముల యొద్ద, అంటే మన జీవితమును సమాధానముతోనూ సంతోషముతోనైనా నింపుతాడు. మీ జీవితంలో ఉన్న అన్ని విధమైన కీడును, అన్ని విధమైన సమాధానం లేని కార్యములను కొట్టివేసి తీసివేసి మీకు శాంతి సమాధానమును ఆయన దయచేయునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యెహోవా నాకు కాపరి, నాకు ఏలేమీ కలగదు అని చెప్పిన ఈ యొక్క కీర్తనను మేము నమ్ముచున్నాం ప్రభువా. ఇది గొర్రెల గురించి రాయబడినది కాదు, మా గురించి రాయబడినది ప్రభువా. శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని నడిపించే దేవుడై మీరు ఉన్నారు ప్రభువా. ఇంకా ముందు కూడా ప్రభువా, మా జీవితంలో ప్రభువా శాంతిని, సమాధానమును మా జీవితంలో, మా బిడ్డల జీవితంలో, మా కుటుంబ జీవితంలో మీరు దయచేయమని, అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు, ఘనత, మహిమను చెల్లిస్తున్నాం. యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతుంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.